తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నా బడ్జెట్లో. దానికంటే ముందు సర్పంచ్ సమస్యలు, మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేయడము, రోడ్ల గురించి ఎన్నో సమస్యలు మాట్లాడిన తర్వాత ఈ ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సీమాంధ్ర కాంట్రాక్టులకు అప్పజెప్తున్నారు, అవినీతి వేల కోట్ల జరుగుతుంది, లక్షల కోట్లు దోసుకుంటున్నారు అంటే ఈ మంత్రులు లేచి ఈయన కాంట్రాక్టరు అని చెప్పి నన్ను సంబోధించడం జరిగింది. ముఖ్యంగా తలసాని శ్రీనివాస యాదవ్ గారు మంత్రి గారు లేచి ఈయన కాంట్రాక్ట్ సబ్జెక్ట్ తప్పితే ఇప్పుడు వేరేది మాట్లాడు అన్నాడు. నేను అన్ని సబ్జెక్టులు మాట్లాడతా. అంతకుముందు గతంలో నాకు ఒక కంపెనీని నడిపినగా కాబట్టి నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉన్నది కాబట్టి ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందనే ఆలోచన నాకు నాలెడ్జ్ ఉన్నది కాబట్టి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అటువంటప్పుడు ఒక 13 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 13 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్న నన్ను నిజాయితీగా రాజీ పడకుండా తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడి ప్రజల కోసం అనునిత్యం పోరాడే మనిషిని రాజకీయంగా ఎదుర్కోలేక నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అంటున్నాను. నేనన్న కాంట్రాక్టర్ గతంలో 13 సంవత్సరాల ముందు నేను కాంట్రాక్టర్ని 13 ఏళ్ళ నుంచి అన్నీ వదిలేసి నన్ను ఎంత ఆర్థికంగా దెబ్బతీసినా సరే ప్రజల పక్షాన తెలంగాణ కోసము ప్రజల కోసం పోరాటం చేస్తున్నా. రాజకీయంగా ఎదుర్కోలేక ఆ కాంట్రాక్టర్ని ముద్ర మరీ మరీ అంటుంటే బాధ అనిపించి నేను ఎమ్మెల్యే అయినా 13 సంవత్సరాలు అయింది ఎంపీగా పనిచేసిన, తప్పేముంది నువ్వు పొద్దున్న లేస్తే మంత్రిగా ఉండి కూడా నువ్వు పేకాటాడుతో క్లబ్లలోకి పోయి అంతకంటే ఘోరమా ఇది? ఒక మంత్రి పేకాటాడుతాడు 24 గంటలు. మీ పార్టీలో ఎంతోమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. పువ్వాడాజే నన్ను విమర్శిస్తుండు, గతంలో ఏం చేసేవాడు? మెడికల్ కాలేజు ఇప్పటికి కూడా ప్రభుత్వంలో ఉండి వేల కోట్లు సంపాదించుకుంటుంది పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లా ప్రజలను అడుదాం, పువ్వాడ అజయ్ రాజకీయ నాయకుడా వ్యాపారస్తుడా? ఆయన పోని పార్టీ లేదు. పువ్వాడ అజయ్ వైఎస్ఆర్ పోయిండు, కాంగ్రెస్లో పోయిండు, టీఆర్ఎస్లోకి వచ్చిండు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటందుకు. అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటందుకు వచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి మాలాంటాలు వ్యాపారాలు నష్టపోయి ప్రజల కోసం కష్టపడే వాళ్ళని కాంట్రాక్టర్లు అంటున్నారు. తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచన. మీ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా? పేకాట ఆడుతున్న మంత్రుడు అన్న వ్యాఖ్యలకి 100% కట్టుబడి ఉన్నా. ఈ రోజు కూడా ఆయన పేకాట ఆడతాడు. ఆయన మంత్రివర్గంలో ఉండి నేనన్న కనీసం కాంట్రాక్టర్లు దూరంగా ఉన్నా పనులు చేయడం లేదు. మా సంస్థని మా నా కొడుకు చూసుకుంటుండు, 13 ఏళ్ళైంది కాంట్రాక్టులు వదిలేసి ఎటువంటి సంబంధం లేకుండా చూసి రాళ్ళు పేకాట ఆడుతుంటే అని అంటారు. తెలంగాణ ప్రజలు హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ప్రజలు నడిచి చెప్తారు పువ్వాడ అజయ్ ఏంది, తలసాని శ్రీనివాస యాదవ్ ఏంది, ఎవరి చరిత్ర ఏంది, వేల కోట్ల రూపాయల అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎట్లా దోసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో.